వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. తెలంగాణలో రాజకీయం రాజుకుంటుంది. మోడీని ఢీకొట్టేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తుంటే తెలంగాణలో కేటీఆర్ టార్గెట్గా కమల దళం కదులుతోంది. పేపర్ లీకేజీ కేసులో బెయిల్పై జైలు నుండి విడుదలైన బండి సంజయ్ కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. అందులోనూ ప్రధానంగా కేటీఆర్ టార్గెట్గా బండి దూకుడు పెంచడం ఆసక్తి రేపుతుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కేటీఆర్ను తప్పించేందుకే 10th పేపర్ లీకును తెరపైకి తెచ్చారంటూ కొత్త వాదన తెరపైకి తెస్తోంది బీజేపీ. దీంతో ఇటు బీఆర్ఎస్ నేతలు బీజేపీపై టార్గెట్గా కేంద్ర పెద్దలనే టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగారు. పేపర్ లీకేజీలో బీజేపీ కేంద్ర పెద్దల ఆస్త ఉందంటూ మాటల దాడి పెంచారు. అటు రేపు తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ రానుండడంతో ఇటు సింగరేణి వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది గులాబీ దళం. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ను ఈడీ సిబిఐ, తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, అదేవిధంగా 10th పేపర్ లీక్ వ్యవహారాన్ని వరంగల్ పోలీసులు సవాల్గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అటు చేతల్లో దర్యాప్తు సంస్థలు, ఇటు మాటల్లో పొలిటికల్ లీడర్లు దూకుడు పెంచడంతో తెలంగాణలో రాజకీయం రగులుతోంది. ఈ పొలిటికల్ హీట్ హై టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కాసేపట్లో జాయిన్ అవుతారు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్రరెడ్డి. ముందు రవీంద్రరావు గారితో మాట్లాడదాం. రవీంద్రరావు గారు, రోజొక కొత్త వివాదం, రోజొక కొత్త అంశం తెరపైకి వస్తుంది తెలంగాణలో. ఇది ఎన్నికల ఏడాది, మీకు తెలుసు. ఈ ఎన్నికల ఏడాది ప్రజలకు ఏం చేస్తాం, ప్రజలకు ఏం చేశాము చెప్పుకుంటూ ఓట్లు అడిగేందుకు వెళ్లాల్సిన రాజకీయ పార్టీలు, మీరు పేపర్ లీక్ చేశారని మీరంటుంటే, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ మీరు చేశారంటూ వాళ్ళు అంటుంటే, లిక్కర్ స్కామ్ చేశారని బీజేపీ అంటుంది, అటు ఈడీ దర్యాప్తులు, పోలీస్ దర్యాప్తులు, ఇట్లా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు టార్గెట్గా ఇలా ముందుకెళ్తూ ఎన్నికలకు ఎలా, ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నారు? కొంత సీక్వెన్స్ మనం అర్థం చేసుకోవాలి. గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరు చేసినటువంటి ఇప్పుడు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనం చెప్పుకోవాలనంటే, బీజేపీ తెలంగాణ విషయంలో ఏ రకమైన వ్యవహార శైలి ప్రదర్శిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. పోయిన టర్మ్ అంతా కూడా కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం బీజేపీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల సానుకూలంగానే ఉంది. చాలా విషయాల్లో కూడా కేసీఆర్ గారికి నచ్చకపోయినా కూడా కొత్త రాష్ట్రం కాబట్టి పనులు జరగాలి, అభివృద్ధి కార్యక్రమాలకి ఇబ్బంది జరగవద్దు అనేది దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంతో సహకారం అందించాలనే దూరంతో వ్యవహరిస్తే విభజన సమస్యలు పరిష్కరించకపోగా విభజన సందర్భంగా ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని కూడా అడ్డుకోవడం చూశాక తెలంగాణ క్షేమాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ కోరుకోవడం లేదని అర్థం చేసుకున్నాక ఇక కేసీఆర్ గారు ఇంకా ఖచ్చితంగా బీజేపీతో కొట్లాడాలి, కేంద్రంతో కొట్లాడే మన సమస్యలు పరిష్కరించుకోవాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో ఇక ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కీలకం అనేది కూడా బీజేపీ నిర్ణయం తీసుకున్నది. దానికి మోడీ గారు, అమిత్ షా గారు ఆశిస్తూ ఉన్నాయి, పూర్తి స్థాయిలో వారు భాగస్వామ్యం ఉందనేది అనేక ఘటనలు మనం చూస్తున్నాం. ఈటల రాజేందర్ గారితో రాజీనామా చేయించడం, బీజేపీలో చేర్చుకోవడం, ఆ తర్వాత ఎంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ ఆ ఎన్నికల్లో పనిచేసిందనేది. మొన్నటికి మొన్న కీలకమైన ఎన్నిక, మునుగోడు ఎన్నిక, కాంగ్రెస్ ఎమ్మెల్యేని రాజీనామా చేయించి బీజేపీ తీసుకొని యావత్ బీజేపీ నాయకత్వ కేంద్ర మంత్రులందరూ కూడా మోహరించి వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ రకంగా ప్రయత్నం చేశారనేది అక్కడ గెలవడానికి మనం చూసాం. తర్వాత అదే సందర్భంగా ఎప్పుడైతే కొంచెం మైనస్లు ఉన్నాం అనుకున్నారో గెలవాలనే సంకల్పంతో ఎమ్మెల్యేల కొనుగోలకి ఎలా బరిదగించి వ్యవహరించారు, అడ్డంగా ఎలా బుక్ అయ్యారు, ధైర్యంగా తెలంగాణ ప్రభుత్వం దానిని ఎలా ఎదుర్కొన్నది అనేది మనం చూసాం. దాంట్లో మూడవ వ్యక్తి దేశంలో ఏది మోడీ గారి తర్వాత, అమిత్ షా గారి తర్వాత సంతోష్ అనే గారి పేరు చెప్పుకుంటారు ఆర్ఎస్ఎస్ ప్రతినిధి ఈ ప్రభుత్వంలో. ఆ కీలకమైన వ్యక్తి ప్రమేయం పుంకాలు పుంకాలుగా దొరికిన ఆ నలుగురు వ్యక్తుల మధ్య దగ్గర మనం చూసాం. అవన్నీ కూడా సిట్ దర్యాప్తు చేస్తున్న సందర్భంలో వారి ఆందోళన చూసాం. బీజేపీ నాయకులు సంతోష్ గారి అరెస్ట్ కాకుండా చేసిన ప్రయత్నం చూసాం, కోర్టులో వారు తల్లాడిన విధానాన్ని చూసాం. తర్వాత ఏం జరిగింది, సిబిఐ కంట్రోల్కి దాన్ని తీసుకెళ్లారు, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది మనం చూసాం. అంటే బీజేపీ ఏమైంది, ఒక పథకం ప్రకారం, పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తుందనేది. తర్వాత ఏం చేశారు,
కేసీఆర్ గారి మీద అవినీతి మరకేయడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. ఏది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన వాళ్ళ మీద, ఎంతో మంది టీఆర్ఎస్ నేతల మీద, మంత్రుల మీద, కాంట్రాక్టర్ల మీద విపరీతంగా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయించారు, సిబిఐ కేసులు పెట్టారు, ఈడీ దాడులు చేయించారు, అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో భాగంగా కుటుంబాన్ని బదనాం చేయాలని, మరి లిక్కర్ లాంటి స్కామ్ లో కవిత గారు ఉంది, కేసీఆర్ గారి కుటుంబం ఉందని ఇరికించడానికి వారు చేయని ప్రయత్నం లేదు. ఏ రకంగా కుట్ల ప్రయత్నాలు చేస్తున్నారో ఆ సీక్వెన్స్ కూడా మనం చూస్తున్నాం. తర్వాత క్రమం ఏంటి, ఇంకా ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం బలహీన పడలేదో, ఎలానైనా బలహీనం చేయాలనే సంకల్పంతో ఇప్పుడు కొత్త ప్రయోగాలు, అలజలు సృష్టించడం, మత ఘర్షణ సృష్టించడం, రాజా సింగ్ లాంటితో విచ్చలవిడిగా మాట్లాడించడం, తర్వాత ఇప్పుడు టీఎస్పీఎస్సీలో లీకేజీ వ్యవహారాలకు సంబంధించి ప్రధానంగా ముందుకొచ్చి పదో తరగతి పరీక్షల లీక్లకు సంబంధించి కూడా వివరించడానికి చూస్తున్నాం. రవీంద్రరావు గారు, ఖచ్చితంగా బీజేపీ రాజకీయ కుట్ర ఇది. ఇక్కడ ప్రధానంగా ఒక అంశం, 10th పేపర్ లీకేజీలో బండి సంజయ్ ఉన్నారన్నారు, అరెస్ట్ చేశారు, బెయిల్పై బయటకు వచ్చారు. అయితే దీని వెనుక కేంద్ర పెద్దలు ఉన్నారు, ప్రధాని మోడీ, అమిత్ షా ఉన్నారు. ఈ పేపర్ లీకేజ్ ఇది అంత పెద్ద విషయమా? దీని వెనుక వాళ్ళుండే అంత విషయం ఉందా? మీరు చెప్తే ఎవరైనా నమ్ముతున్నారా? ఒక పాయింట్. రెండోది, ఇప్పుడు బీజేపీ కూడా మీపై ఒక ఎదురుదాడి మొదలుపెట్టింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్ ఉన్నారు, కేటీఆర్ను తప్పించేందుకు, కేటీఆర్ విషయాన్ని తప్పించేందుకు ఈ 10th పేపర్ లీకేజ్ తెరపైకి తెచ్చారు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. బెయిల్పై విడుదలైన బండి సంజయ్ కేటీఆర్ని, కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి ఏమన్నారు? ఒకసారి అది విన్న తర్వాత మీరు దీనికి ఆన్సర్ ఇద్దరు. ముందుగా డిమాండ్ చేసేది టీఎస్పీఎస్సీ లీకేజ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలే, కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాలి, లేకుంటే మెడల్ పట్టి బయటకు నూకాలే. దీని బాధ్యత వహించి నష్టపోయినటువంటి ఆ యువత అందరు కూడా 100,000 రూపాయల వృత్తి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఈ మూడు డిమాండ్స్ పక్కా చేయాలి, చేసి తీరాలి. కేటీఆర్ గారి మీద విచారణ జరుగుతుందని చెప్పి ఈయన ఎవడు? ఈడీ ఆఫీసరా, సిబిఐ ఆఫీసరా, ఐటీ ఆఫీసరా? ఒక ఎంపీ అయి ఉండి బండి సంజయ్ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా మంత్రి గారిని ఉద్దేశించి త్వరలో ఆయన మీద కూడా విచారణ జరుగుతుంది. గతంలో కూడా దుబ్బాక ఎమ్మెల్యే కానీ, నిజామాబాద్ ఎంపీ కానీ వీళ్ళందరూ కూడా త్వరలో కవిత మీద విచారణ స్టార్ట్ చేశారని చెప్పి, అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ పెద్దలు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వీళ్ళంతా కలిసి ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక కేసులతోనో లేదంటే రకరకాల నిందారోపణలతోనో బీఆర్ఎస్ పార్టీని పలితం చేయాలి, ప్రజల్లో బదనాం చేయాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. కుటుంబమే లిక్కర్ కుటుంబం, లీకర్ల కుటుంబం. ఇది కుట్రదారులు, మీ కుటుంబం అంతా కుట్రదారులు ఇవ్వలేడు. పాపం వాడు ఏం చేసిందంటే మొత్తము టీఎస్పీఎస్సీ విషయంలో ముఖ్యమంత్రి కొడుకును బర్తరఫ్ చేయాలని చెప్పి యువత అంతా డిమాండ్ చేయ 30 లక్షల మంది 30 లక్షల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేసి విద్యాశాఖ మంత్రి మీద నూకాలి. మళ్ళీ సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వాన్ని, నాయకులను కించపరిచే మాటలు. కేటీఆర్ జైలుకి పోతాడు, ఏం మాట్లాడండి? కేసీఆర్ గారు జైలుకి పోతాడు, ఆ సిగ్గుండి మాట్లాడుతున్నావా? నీ పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో జరిగిన దానికి బాధపడాలి. మళ్ళీ నువ్వే చేయించి ఇండైరెక్ట్ గా ఒక రోజు ముందు నువ్వు కుట్రాబడినట్టు క్లియర్ గా సిపి గారు చెప్తాను. ఒక గంట ముందు నువ్వు మాట్లాడిన విషయాలన్నీ కూడా సిపి గారు చెప్తాడు, అవన్నీ కూడా సాక్ష్యాలు ఉన్నాయి. నీ ఫోన్ ఇస్తే మొత్తం కూడా దొరుకుతాయి. ఆ ఫోన్ ఏం దాచుకున్నావు? కవిత గారు ఫోన్లు ఇయ్యలేదని తీసి ముఖాన కొట్టింది కదా ఫోన్లు. మరి నువ్వెందుకు కొట్టావు? కవిత గారి మీద నువ్వు లేని అబండాలు వేస్తివి. మరి ఇప్పుడు నీ ఫోన్ దాచుకున్నాం కాదు, నా ఫోనే లేదని మాట్లాడితే సిగ్గనిపిస్తలేదా? రవీంద్రరావు గారు, ఏనుగు రవీందర్ రెడ్డి దీనికి సమాధానం ఇచ్చిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. రవీందర్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు. ఏం రవీందర్ రెడ్డి గారు, ఏంటి కేటీఆర్ టార్గెట్ గా ముందుకు వెళ్తున్నారు, మీ బండి సంజయ్ ప్రకటించారు కూడా, నెక్స్ట్ కేటీఆరే అంటున్నారు, కేటీఆర్ ను జైలుకి పంపుతారా? ఎలా పంపుతారు, ఎందుకు పంపుతారు? అంటే కేటీఆర్ను జైలుకి పంపుతారని కాదు, కానీ మీరు గమనించాల్సి ఏంటంటే టీఎస్పీఎస్సీ లీక్ తర్వాత ఇప్పుడు ఆయన కేటీఆర్ గారు దాని కన్సర్న్డ్ మంత్రి కాదు, ఏమి కాదు, కానీ దీనికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు, వాళ్ళను లోపడేస్తారో అయిపోతుందని చెప్పిండు. కానీ సిట్టు ఎంక్వైరీలో కనీసం 15-16 మంది అయినట్టు, ఇంకా కొంతమంది అయ్యేటట్టున్నారు. మరి ఏ పద్ధతిలా ఆయన ఎంక్వైరీ ఆఫీసర్ కాదు, ఏమి కాదు, ఇద్దరే ఉన్నారు, ఇద్దరికే ముడిపెట్టి కథం పడదామని చూసిండు.
ఇది కరెక్ట్ కాదు. అది డొంక లాగుతుంటే మంది వెళ్తా ఉన్నారు అందులోకి. అది పోయిపోయి ఏమైంది, కేటీఆర్ యొక్క పిఏ తిరుపతి ఉన్న చుట్టు ఆ పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇలా ఎగ్జామ్ రాసిండ్రు, వాళ్ళకే వచ్చినాయని మార్కులు, 100 పైన మార్కులు వచ్చినాయని చెప్పి సిట్టు వాళ్ళే తేలుస్తున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మరి డెఫినెట్గా కేటీఆర్ గారికి ఉన్నది కాబట్టే రేపు ఇవ్వాలి, రేపు మళ్ళీ ఎంక్వైరీ మళ్ళీ ఏమైనా కింద మీద అని చెప్పి ఇది కావాల్చుకొని మా ప్రెసిడెంట్ మీద ఏదో తప్పుడు ఆలోచన. ఇప్పుడు పేపర్ హిందీ పేపర్ లీక్ అయితే, పేపర్ లీక్ అయినాక 12 గంటలకు వచ్చిన వాట్సాప్ను స్ప్రెడ్ చేస్తే అది లీక్ చేసిండు, లీక్ చేసిండని ప్రెసిడెంట్ గుంటపోయి లోపడేసాడు, అది కూడా ప్రివెంటివ్ మెజర్ కింద అరెస్ట్ చేసినామని చెప్పడం ఎంత దుర్మార్గం అండి. ఇప్పుడు నిజంగానే పేపర్ లీక్ చేస్తే ఎవరు లీక్ చేసినా వాళ్ళని పట్టుకోండి. పేపర్ లీక్ అయిన తర్వాత ఈయన ఫోన్లకు వచ్చి ఉంటే 12 గంటలకు ఆ పేపర్ లీక్ అయితే ఏం చేస్తారు, అది 12 గంటలకు తీసుకొని ఎగ్జామ్ పేపర్లో ఎగ్జామ్స్ సమాధానాలు చెప్తారా? ఆల్రెడీ 10 గంటలకే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి, ఎగ్జామ్ క్లోజ్ అయ్యే టైంలో అది స్ప్రెడ్ చేస్తే డెఫినెట్గా ఇలాంటి వార్త వచ్చింది, మరి అందరికి తెలియజెప్తే ఆందోళన చెందుతున్నారు అని చెప్పి పంపించుంటాడు మా ప్రెసిడెంట్ గారు. దాన్ని కూడా ఇవాళ రేపు మళ్ళా కవిత గారు అరెస్ట్ కాబోతున్నారు కాబట్టి మేము ఇట్లా బండి సంజయ్ని అరెస్ట్ చేస్తే ఇట్లా అందరూ నోటీస్ ఇస్తానే నా బిడ్డను అరెస్ట్ చేసిరని చెప్పడం కోసం చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం మొత్తం దిగజారిపోయింది. 100కు 100% 30 లక్షల నిరుద్యోగులను ఏదైతే వాళ్ళు గత 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు మంచిగా ప్రిపేర్ అయ్యి ముందుకు పోతున్న సందర్భంలో ఇవాళ వాళ్ళ నీళ్ళ మంచి ఆశల మీద నీళ్లు పోసినట్టు మొత్తం ఘోరంగా చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. నిన్న మొన్నటి వరకు మీరు లిక్కర్ స్కామ్ లో కవిత ఉన్నారు, ఆమె ఫోన్ల ధ్వంసం చేశారు, ఫోన్లు ఇవ్వట్లేదు ఫోన్లు అని చెప్పారు, ఫోన్లు తీసుకపోయి ఇచ్చేశారు. బండి సంజయ్ ఫోన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి, ఫోన్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది అటు సిపి గారు అడిగారు, ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా అడుగుతున్నారు. ఫోన్ ఇవ్వచ్చు కదా, ఏదో ఎంక్వైరీ చేసుకుంటారు కదా వాళ్ళు. డెఫినెట్గా కోర్టు చెప్పింది కదా ఎంక్వైరీ సహకరించాలని, డెఫినెట్గా ఆ ఎంక్వైరీలో భాగంగా ఇస్తుండొచ్చు. ఇప్పుడు అది బండి సంజయ్ గారు చెప్పాలి, డెఫినెట్గా ఆల్రెడీ వాళ్ళు మా కోర్టు కూడా చెప్పి ఉన్నది, ఎందుకంటే విచారణకు సహకరించాలి, వాళ్ళు ఏది అడిగినా చేయాలని చెప్పి డెఫినెట్గా సహకరిస్తాడు. సహకరించడం క్వశ్చన్ లేదు. మాకు ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ మీద కానీ ఎంక్వైరీ చేసే వ్యవస్థ మీద కానీ నమ్మకం ఉంది. కానీ ఇవాళ కేసీఆర్ పోలీస్ వ్యవస్థను నమ్ముకొని వాళ్ళతో కుట్రలు చేసి ఇది భగ్నం చేసి వాళ్ళు బయటపడకుండా వాళ్ళు లోపడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎట్లా దీన్ని తారుమారు చేసి ఇది బీజేపీకి అంట చెప్పాలని చెప్పి ఆలోచన చేస్తారు తప్ప ఇలా సత్యం లేదు, నిజం లేదు. వాస్తవంగా ఇవాళ ఈ ప్రభుత్వం టీఎస్పిఎస్సి సభ్యులు ఏదైతే చైర్మన్ గారు ఉండాల్సిన కోడు లేదా లాకర్ ఉండాల్సిన పేపర్లు వాళ్ళ పిఏలకు వాళ్ళ దగ్గరకు పోయిన సందర్భం ఉంది అంటే ఈ ప్రభుత్వం ఏం నడిపిస్తున్నట్టు ఏమంటే అది స్వచ్ఛంద సంస్థ మాకు సంబంధం లేదు, అదే సపరేట్ బాడీ అటానమస్ బాడీ దానికి మాకు సంబంధం లేదు అంటే ఆ బాడీని నిర్ణయించింది ఎవరు? మీరే కదా, మీ ప్రభుత్వమే కదా. మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ బాడీ ఏమైనా అవకతవకలు చేస్తే దానికి బాధ్యత ఎవరు వహించాలి? మీ ప్రభుత్వమే పరిగణించాలి. ఇలా 30 లక్షల విద్యార్థులను అన్యాయంగా అక్రమంగా గత 6 నెలల నుంచి ప్రిపేర్ అయ్యి వెళ్ళని ఒకటి అడుగుతా ఉన్నాను భరోసా నాయకులను. ఇవాళ నేను నా ఒక పిల్లగాడు అబ్బాయి వాడు మంచి నిశ్చయితగా రాసిండు, మంచిగా వారికి 100, 120 మార్కులు వచ్చినాయి, వారికి జాబ్ వస్తాయని సంతోషం ఉన్నాడు, రేపు ఫైనల్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ పోతాడు. అలాంటి వారికి ఇలా ఏమైతుంది, 50 మందికో 100 మందికో మీరు పేపర్లు అమ్ముకొని పైసలు సొమ్ము చేసుకుని అది పక్కకు పెట్టు. ఇప్పుడు వారి ద్వారా ఈ మొత్తం ఎగ్జామ్ రద్దు చేసారు మీరు. రద్దు చేసిన సందర్భంలో మళ్ళా ఎగ్జామ్ రాస్తే ఆ 120 మార్కులు వచ్చిన అబ్బాయికి ఆ రోజు కలిసి వచ్చి ఆయనకు మంచిగా చదువుకున్నది అనుకోండి, మళ్ళీ ఆయన కలిసి వచ్చే అంశం ఏంటంటే అన్ని మార్కులు మంచిగా వచ్చి ఉంటాయి. రేపు మళ్ళీ అదే రావాలని లేదు కదా, వాళ్ళు ఎంత నిరాశకు గురవుతారు, మళ్ళీ ప్రిపేర్ కావాలి, మెంటల్ టెన్షన్, దీంతో వాళ్ళ లైఫ్తో చిలగాట మారుతారు. కాబట్టి డెఫినెట్గా దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి. ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. గ్రామాలలో అయితే ఇప్పుడు క్లియర్గా అడుగుతున్నారు, ఇంకెప్పుడు అరేంజ్ చేస్తారు సార్ మొత్తం లిక్కర్ కుంభకోణం ఇంత క్లియర్ కనబడతా ఉన్నది అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఇవాళ మా బిడ్డను ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎప్పుడ జైలుకు పంపిస్తారో అని చెప్పి కుట్ర బన్ని మరి ఇలా బండి సంజయ్ గారిని మరి అక్రమంగా అరెస్ట్ చేయడం అంటే అది ప్రజలు మెచ్చుకుంటలేరు. ఇది ఇగో ఎట్లా ఉందంటే ఒక తప్పును ఒక ఒప్పును తప్పు చేసి మాట్లాడుకుంటా 100 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇక దాన్ని ఎట్లా చేస్తారంటే థాట్ పాలసీని అంతా చేంజ్ చేసి అంటే మూకుమ్మడి దాడి చేసి దాన్ని తప్పును ఒప్పు చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు, ఒప్పును తప్పు చేద్దామని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా
ఈ భారతీయ జనతా పార్టీ ఒక నిర్మలమైన మనసుతో మోడీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రభుత్వం వస్తాయని భయపడి కేసీఆర్ గారు అని తొండి లేఖలు ఆడుతూ ఉన్నారు. కేసీఆర్ తెలుసు, నీడకు కూడా భయపడతారు. కేసీఆర్ ఎప్పుడు డిఫెన్స్ ఆడడు, అఫెన్స్ ఆడతారు కేసీఆర్. కాబట్టి ఇలా ఖచ్చితంగా ఈ ఇంట్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించి తప్పదు. ఇలా కేటీఆర్ గారు ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. నిజంగా మీకు తప్పు లేకుండా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి, లేకుంటే సిబిఐతో ఎంక్వైరీ చేయండి, బయటకు వస్తుంది కదా వాస్తవాలు. అప్పుడు నిజంగానే మీరు లేకుంటే మీకు మంచి క్లీన్ ఇమేజ్ పేరు వస్తుంది. ఇంకా రవీంద్రరావు గారు, రవీంద్రరావు గారు మీరు చెప్పాలి ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, టీఎస్పిఎస్సి పేపర్ లీకేజీలో కేటీఆర్ ఉన్నారు, ఆ విషయాన్ని దృష్టి మళ్లించడానికి టెన్త్ పేపర్ లీకేజ్ తెరపైకి తెచ్చారు, బండి సంజయ్ని అరెస్ట్ చేశారు అనేది ఒక పాయింట్. రెండవది, రేపో మాపో కవిత అరెస్ట్ కాబోతున్నారు, బండి సంజయ్ని అరెస్ట్ చేశాం కాబట్టి కవితను చేశారు అని చెప్పుకోవడానికి రాజకీయంలో భాగంగానే ఇదంతా జరుగుతుంది అనేది రవీందర్రెడ్డి గారు చెప్తున్నమాట. మీకేంటి అభ్యంతరం ఏంటి? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించినా సిబిఐతో విచారణ జరిపించవచ్చు కదా, వాళ్ళు కొట్టినట్లు క్లీన్ చిట్తో బయటకు రావచ్చు కదా. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చాక బండి సంజయ్ గారు మాట్లాడింది నేను విన్నా, నేను చూశాను. ఏం మాట్లాడారు? కేటీఆర్ గారి పైన విచ్చలవిడిగా వ్యక్తిగతంగా భాష మాట్లాడారు, డ్రగ్కు సంబంధించి తూరుకుండా ఉంటాడు అనేది. అంటే బీజేపీ నేతలు ఏ రకంగా కేసీఆర్ గారి కుటుంబాన్ని లక్ష్యంగా ఎంచుకొని విచ్చలవిడిగా వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు అనడానికి దీనికి మించిన ఉదాహరణ ఏముంది? కేసీఆర్ గారిని చూసిన వారు, కేసీఆర్ గారి పాలనా విధానం చూసిన వారు, ఆయన క్వశ్చన్ పేపర్లు అమ్ముకుంటాడనే దుస్థితికి దిగజార్చడం అనేది బీజేపీ వాళ్ళు తెలంగాణ ప్రజల్ని నమ్మించడానికి ఒక కుచితమైన విధానాలను అనుసరిస్తున్నారు. ఉందాతో కూడిన ఆరోపణలు కాదు. ఏది కవిత గారిని లిక్కర్ సంబంధించిన దాంట్లో మరి ఇరికించడానికి చేసే ప్రయత్నం కానీ, ఎక్కడ కూడా ఆమె డబ్బులు తీసుకున్నట్టు కానీ, ఎక్కడ కూడా తను ఉన్నట్టు కానీ, భాగస్వామ్యం అయినట్టు కానీ లేదు. సాక్షిగా విచారిస్తున్నాం, సాక్షిగానే పరిగణిస్తున్నామని న్యాయస్థానానికి తెలియజేసిన ఈడీ బీజేపీ నేతల యొక్క మాటలతోటి, చర్యలతోటి, ప్రచారంతో ఆమె లిక్కర్ రాణిగా చిత్రీకరించడంలో ఆంతర్యం ఏంటి అంటే బీజేపీ నేతల ప్రజల్లోకి రాజకీయ కోణంలో కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనం చేయడానికి తీసుకెళ్తున్నారు. అదే రీతిగా క్వశ్చన్ పేపర్ల లీకేజ్ అనేది, క్వశ్చన్ పేపర్ల లీకేజ్ అనేది దురదృష్టకరం. తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఉంది, కఠినంగానే శిక్షిస్తున్నది. అయితే మొదట్లో ఇద్దరు పేర్లు సూత్రధారులను తెలిసింది, వెంటనే కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యి ఇద్దరు ప్రధాన పాత్రధారులుగా తెలిసింది. దీన్ని ఖచ్చితంగా దీన్ని దర్యాప్తు చేస్తాం, ఎవరిని వదలమన్నారు, ఇద్దరే అన్నారు కదా, ఇద్దరే అన్నారు కదా, ఇప్పుడు 15 మంది తేలారు కదా అని మాట్లాడడం అనేది ఈ పార్టీకి, పార్టీ నేతల వ్యక్తులకి ఏమైనా స్థాయి కదా? ఎందుకు ఇంత దిగజారి వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఈ రకంగా రాజకీయాల్ని కలుషితం చేసే రీతిలో వ్యవహరిస్తున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకోవాలి కూడా. ఎందుకోసం అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారి పిఏ తిరుపతి ఎంత నిబద్ధత కలిగిన పిఏనో యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. కించిత్ కూడా ఎవరు ఏ ఎమ్మెల్యే కూడా రూపాయి ఇస్తే తీసుకొని నిజాయితీగా రెయిన్బాల్ కష్టపడి పనిచేసే ఆ పిల్లవాడిని, ఓ దళిత బిడ్డను కూడా మీరు ఈ రకంగా స్కామ్ లోకి తీసుకొస్తుందంటే మీకు నీతి నియమాలు లేవనేది అర్థమైపోయింది. వీరి అంతిమ లక్ష్యం ఒక్కటే, పరిపాలన చేతగానని గుజరాత్ లో 15 సార్లు లీకేజ్ అయినాయి. ఎవరు బాధ్యత వహించారు? ఏ ప్రభుత్వాలు కూలిపోయినాయా, ప్రభుత్వాలు మారిపోయినాయా? ఆ సందర్భం వస్తే కేటీఆర్ ఎవరని, వారి లక్ష్యం ఒకటే, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ఉన్న, కేసీఆర్ గారు దేశ రాజకీయాల పైన సీరియస్ ఉన్నారు, కేటీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం పైన, రాజకీయాల పైన చాలా తీవ్రంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అధికారంలోకి రావాలంటే కేటీఆర్ కూడా లక్ష్యంగా ఎంచుకోవాలనేది వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ రకంగా దాడి చేస్తున్నారు. 12 గంటలకి పేపర్ బయటకు వస్తే అదేంటంటే, ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక అధికార పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన పేపర్లు ఇదకే సంబంధం అండి? చిన్న పిల్లలతోటి వాట్సాప్లు చాటింగ్లు ఇవకే సంబంధం అండి? వాళ్ళతో ఫోన్లు ఎందుకండి? 142 సార్లు ఒకసారి ఒక వ్యక్తితో మాట్లాడడం అనేది చిల్లర స్థాయి వ్యక్తికి మీరు అధ్యక్షుడిగా ఇచ్చి, చిల్లర స్థాయి వ్యక్తితోటి ఈ ఆ అధ్యక్షుడికి ఇచ్చి ఈ రాష్ట్రంలోకి రాజకీయాలకు రావడం అనేది పిచ్చోడి చేతిలో రాయని కేటీఆర్ గారు ఊరికే అనలే. ఇలాంటి బాధ్యత రాజ్యంతో కూడిన వ్యక్తిని, ఇలాంటి విచ్చలవిడిగా వ్యక్తిగతంగా మాట్లాడే వ్యక్తిని, చాలా చిన్న స్థాయి ఆ రాజకీయ చిల్లర వ్యవహారాలు చేస్తున్న వ్యక్తిని మీరు అధ్యక్షుడు చేసుకొని మీ పార్టీ ప్రతిష్టను దిగజార్చుకుంటున్నారని నేను చెప్తున్న ఆంతర్యం, నేను చెప్తున్న
అర్థం అది. అంతేగాని ఊరికే పిచ్చి వచ్చేత అంటారా అంటే లేకపోతే ఏందండి ఎవరు అప్పిగాడు ఎవడా ప్రశాంత్ ఎవడా బందెప్ప వాళ్ళ తోడుగా చిన్న చిన్న స్థాయి వ్యక్తులతో ఈయనకు ఒక్కొక్కసారి అన్ని సార్లు మాట్లాడే దుస్థితి దిగాలంటున్నా ఎందుకు దిగజారు వాళ్ళు అంటున్నా ఎందుకు నువ్వు వాట్సాప్ లో అన్నంత అంతంత మందికి షేర్ చేయాలని అంటే ఉపయోగం లేదనేది మన రవీంద్ర రెడ్డి గారు అన్నారు ఉపయోగం లేని అంశమైన ఒక గందరగోళాన్ని సృష్టించాలని ఒక అయోమయాన్ని సృష్టించాలని ఊరికి అంటున్నారు రవీంద్ర రెడ్డి గారు 30 లక్షల మంది ఎస్ మీ లక్ష్యం అదే 30 లక్షల మంది యువతని రెచ్చగొట్టాలని 30 లక్షల మంది విద్యార్థులను గందరగోళపరచాలని ఇలాంటి యువతని మీరు వారి జీవితాలతో ఆడుకొని వారి జీవితాలని ఈ రకంగా భ్రష్టుపట్టించి ఈ రోజు రోడ్డు ఏడ్చి వేసిందే మీరు రాజకీయంగా వాళ్ళని పావులుగా వాడుకుంటుందే మీరు ఈ స్కామ్లకి మీరే కారకులు అనేది తెలంగాణ ప్రజలు నమ్మాల్సిన విశ్వసించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు సుదీర్ఘ పోరాటంలో ఎప్పుడు కూడా 14 ఏళ్ల తెలంగాణ పోరాటంలో అవినీతి మరకలేని వ్యక్తి వెనక్కి దూరని వ్యక్తి అన్కాంప్రమైజ్ గా పనిచేసిన వ్యక్తి తెలంగాణ తప్పానికి వేరే ఆలోచన లేని వ్యక్తి పైన బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం అనేది రవీంద్ర రావు గారు చెప్తున్న ఆరోపణ ఒకటి. రెండవది కేసీఆర్ గారిని మీరు చాలా సుదీర్ఘ కాలం కేసీఆర్ దగ్గర ఉన్నారు, కేటీఆర్కి దగ్గరగా ఉన్నారు, తర్వాత ఇప్పుడు పార్టీ మారొచ్చు, కానీ నిజంగా ఒక టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసే పరిస్థితి అంటే ప్రభుత్వమే మీరు చెప్పిన ప్రకారం పిఏనో కేటీఆర్ గారో ఎవరో లీక్ చేసే పరిస్థితి ఉంటుందా అనేది ఒక పాయింట్. రెండవది 8 ఏళ్లుగా ఎన్నడూ లీక్ కాని పేపర్లు ఇప్పుడే ఎందుకు లీక్ అవుతున్నాయి, ఈ ఏడాది కాలం నుంచి లీక్ అవుతున్న అంశం ఎందుకు చర్చల్లోకి వస్తుంది, దీని వెనుక బీజేపీ ఉంది అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, ఒక్క నిమిషం ఆలోచించారు. రవీంద్రరావు గారు మాట్లాడిన దాంట్లో చాలా బాధాకర విషయం ఏంటంటే కేటీఆర్ గారు మోడీని పట్టుకొని మోడీ ఈడీ బోడీ ఏం బీక్కుంటాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ప్రధానమంత్రి మోడీ గారిని ఇవాళ ప్రపంచ దేశాలు G20కి ఆయన ప్రెసిడెంట్గా చేసి ఇవాళ ప్రపంచ దేశాలు ఒక పెద్ద ప్రజాస్వామ్య రాజ్యానికి ఈ దేశానికి ప్రధానమంత్రిగా చాలా బ్రహ్మాండంగా సేవలు అందిస్తున్నాడు అని చెప్పి పెద్ద గొప్ప పేరు వస్తున్న సందర్భంలో ఆయన పట్టుకొని ఈయన చిన్న గోడంత మనిషిన మరి కేటీఆర్ మోడీ విషయంలో ఆయన పట్టుకొని మోడీ బోడీ ఈడీ ఏం బీక్కుంటాడు ఏం చేసుకుంటాడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పులేదు, కానీ వీళ్ళ గురించి మా ప్రెసిడెంట్ గారు మాట్లాడడం తప్పయిందంట. నేను అడుగుతున్నాను రవీంద్రరావు గారు, కానీ ఇవాళ రెండు విషయాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు ఏదైతే పేపర్లు లీక్ చేసిన దానికి బీజేపీకి సంబంధం లేదు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఆ సంస్థ టీఎస్సీ పిఎస్సీ అనే సంస్థ ఎవరి కంట్రోల్లో ఉన్నది, ఎవరి కంట్రోల్లో పనిచేస్తుంది? నంబర్ వన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళని నియమించిన వాళ్ళను ఆ దాని ద్వారా నడుస్తూ ఉన్నది. నేనేమంటానంటే 8 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ ఇచ్చి ఉంటే ఈ దుస్థితి రాకపోవు కదా. ఒకటే పని ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి 100,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి మాయమాటలు చేసి బోకస్ చేసి ఇలా ఈ బంద్లో భాగంగా కొంతమందికి పేపర్లు ఇచ్చేసి అనువైనలకు. ఇప్పుడు తిరుపతి పేరు ఎందుకు వచ్చిందండి? తిరుపతికి రాజశేఖర్ అనే వ్యక్తికి లింక్ ఉన్నది కాబట్టి ఆయననే ఇక్కడ పెట్టించింది కాబట్టి ఇది బయటకు వచ్చింది. తిరుపతికి రవీంద్ర రాజశేఖర్ రెడ్డికి లింక్ ఉంది కాబట్టి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్ తెచ్చారు. మీరు ఇక్కడ కూడా అంతే కదండి, ప్రశాంత్కి బండి సంజయ్కి లింక్ ఉంది, బందప్ప బీజేపీ పార్టీకి సంబంధించిన అనుబంధ ఉపాధ్యాయ సంఘం టీచరు, అంటే మీరు వ్యూహాత్మకంగా బయటకు తెచ్చారనే కదా ఇక్కడ కూడా చర్చ. ప్రశాంత్ అంటే టీఎస్పీఎస్సీ ఎంప్లాయీ ఎవరండి? ఇప్పుడు తిరుపతి గారు పెట్టిన ఎంప్లాయీ రాజశేఖర్ గారు, తిరుపతి అభియోగం వచ్చింది. నేనేమంటున్నా అంటే మీరు నిజంగానే తప్పు లేదు, మరి సిబిఐ ఎంక్వైరీ చేయండి,
లేకుంటే స్విచింగ్ జడితో వేయండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ కాబట్టి అందరూ 100% ఇవాళ మీరు తారుమారు చేయడం కోసం నేనేమంటున్నా, ఇవాళ తిరుపతిని ఎట్లయితే లేదు అని అంటున్నారో దాన్ని సిబిఐ ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జితో చేసి చేయొచ్చు. చేయడానికి వెనుకకి ఎందుకు వద్దురండి. కాబట్టి ఇది ఏమో అవుతుంది, రేపు కేటీఆర్ చుట్టుకుంటుందా లేకుంటే కవితకు ఏమైనా అవుతుందా జైలుకోతుందా అని చెప్పి మా ప్రెసిడెంట్ కొంట పోయి జైల్లో పెట్టేస్తే ఇదంత అవుతుంది. ఇప్పుడు ప్రశాంత్ అంటే ఎవరండి, విలేకరైనా విలేకరు అంటే అయినా డెఫినెట్గా ఏదైనా పేపర్ ఏదైనా బయటకు వస్తే ఇట్లా వచ్చింది అని చెప్పి మాట్లాడుంటాడు, దాని తప్పు లేదు. ఇప్పుడు ఆయన విలేకరి పని చేసిండు కాబట్టి అన్న ఇట్లా పేపర్ లీక్ అయిందన్నా మరి దీని మీద ఏం స్పందిస్తారు? డెఫినెట్గా చేస్తారు, ఎందుకంటే ఆ ప్లేస్లో ఎవరున్నా ప్రభుత్వం ఏదో తప్పులు జరుగుతుందో అది ఎండగట్టనికే ప్రతిపక్షాలు ఉంటాయి. మీ తప్పు జరుగుతుంది కాబట్టే ఈ హై టెన్షన్ నేపథ్యంలో రేపు ప్రధాని మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు, ఆ పర్యటన ఉండబోతుంది, ఇటు సింగరేణి వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నిరసనలకు పిలిపించింది. దీనికి సంబంధించి తెలంగాణలో ఇంత హై టెన్షన్ రాజకీయం సాగుతున్న నేపథ్యంలో రేపు ప్రధాని మోడీ తెలంగాణ టూర్కు రాబోతున్నారు. మోడీ రాకను నిరసిస్తూ బీఆర్ఎస్ కూడా సింగరేణి వ్యాప్తంగా సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనలకు ప్లాన్ చేసింది. అయితే ఈ విషయంలో రేపు రాష్ట్ర పర్యటనకు రానున్న మోడీ పొలిటికల్గా ఏమైనా మాట్లాడతారా? ఈ మోడీ పర్యటనకి కేసీఆర్ కూడా, సీఎం కేసీఆర్ కూడా ఆహ్వానం ఉంది. కేసీఆర్ ఈ మీటింగ్కి వెళ్తారా? రవీందర్ రావు గారితో ముందు మాట్లాడదాం. రవీందర్ రావు గారు, ఇప్పటికీ గత 7 కాలంగా తెలంగాణకు మోడీ 4 వచ్చారు ప్రధాని హోదాలో, ప్రోటోకాల్ను కూడా పక్కన పెట్టి సీఎం కేసీఆర్ ఇప్పటివరకు వెళ్ళలేదు. రేపు ప్రధాని మోడీ మరొకసారి రాబోతున్నారు, పరేడ్ గ్రౌండ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అక్కడి నుంచి శంకుస్థాపన చేయబోతున్నారు, సీఎం కేసీఆర్ కూడా ఆహ్వానం ఇచ్చారు. కేసీఆర్ హాజరవుతున్నారా ఈ సభకి? కేసీఆర్ గారు హాజరవుతున్నారా లేదనేది నేను చెప్పలేను, కానీ తెలంగాణ రాష్ట్రానికి బిజెపి పాలనలో మోడీ గారి నాయకత్వంలో ముద్ద బైస పని లేదు, జరిగింది లేదు, ఒరిగింది లేదు. ఆయన ఈ రాష్ట్రానికి వస్తుండే రాజకీయ కోణంలో వస్తున్నాడు. ఇక్కడ ఏ రకంగా పాగా వేయాలనేది, ప్రతి ప్రభుత్వాన్ని ఎలా ఇరుకుల పెట్టాలి, ఎలా కేసీఆర్ గారి వ్యతిరేక కూటమిని బలోపేతం చేయాలి, మానసికంగా వ్యతిరేక కూటమికి ఎలా ఆ ధైర్యాన్ని ఇవ్వాలనే సంకల్పంతో వస్తున్నాడు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, ఈ రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించడంలో కానీ, ఇక్కడ ప్రజల యొక్క సంక్షేమానికి ఇసుమంతా కూడా కోరుకునే మనిషి కాదు. ఈయన తెలంగాణ ప్రజల స్నేహం దాచి కాడు కనుక కాడు కనుక ఆయనకు బ్రహ్మరథం పట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదు. ఇంకా సింగరేణి సంబంధించి మీరు ఒక అంశం మాట్లాడారు, ఎందుకు సింగరేణి అంశం తీవ్ర రూపం దాల్చబోతుంది ఉద్యమ రూపం అంటే, ఈ యొక్క బొగ్గు గనులకు సంబంధించి కేంద్రం తన గుత్తాధిపత్యంలోకి తీసుకొని కేంద్రమే ఎవరికి బొగ్గు గనులు కేటాయించాలనే ఆ విధి విధానాలు రూపొందించడంతో ఇవాళ ఆదాని కంపెనీలకి ప్రైవేటు వ్యక్తులకి ఈ బొగ్గు గనులు ఉపయోగించే కార్యక్రమం పెట్టుకున్నారు. సింగరేణికి ఆ బొగ్గు గనులను కేటాయించకుండా నిర్వీర్యం చేసే చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి, ఆ నిరసన తెలియజేయాలి, అది ప్రధానమంత్రికి తెలియజెప్పాలని. గత 6 కాలంగా సింగరేణి ఏ రకంగా బలోపేతమైంది, ఈ దేశానికి ఎలాగా వెన్నెముకలాగా ఈ సంస్థ పనిచేస్తుందనేది మరి నిరూపించిన ఈ సంస్థని నిర్వీర్యం చేయొద్దని, ఈ యొక్క ఆ సింగరేణి సమస్యకి గల్లను కేటాయించాలని నిరసనను వ్యక్తం చేయడం, తమ అభిప్రాయాన్ని తెలియజేయడమే దీని యొక్క ఆంతర్యం తప్ప ప్రధాని రావడాన్ని నిరసించడం అనేది కాదు. సింగరేణి కళ్ళ విషయంలో, గనుల విషయంలో కేంద్ర జోక్యాన్ని మరి తగ్గించాలనేది, కేంద్రం అనేది ఈ రకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు సింగరేణికి కల్పించకూడదు అనేది సింగరేణి గల్ల ఆగ్రహాన్ని తెలియజేయడం. ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు రాష్ట్రానికి వస్తున్నారు, నిజంగా అభివృద్ధి మీకు అవసరమై ఉంటే ఇది అధికారిక కార్యక్రమాలే కదా, వెళ్ళి తెలంగాణకి ఏం కావాలి, ఏం అవసరాలు ఉన్నాయి చెప్పొచ్చు కదా ప్రధాని కలిసి, ప్రోటోకాల్ అయినా పాటించాలి కదా సీఎం కేసీఆర్? గతంలో 4 వెళ్ళలేదు, ఆయనను మెచ్చుకోలేదా? పార్లమెంట్ సభలో నల్ల చట్టాలకి కానీ ఈ దరిద్రం డిమానిటేషన్ కానీ వీటన్నిటి కూడా మేము తల వంచుకొని కూడా మద్దతు ఇవ్వలేదా? ఆయన విజ్ఞప్తి చేయలేదా? మన ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు పోయి ప్రధానమంత్రి గారిని కలిసి అప్రెంటేషన్స్ ఇవ్వలేదా? అవన్నీ ఏమైనాయి?
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారా, గిరిజన యూనివర్సిటీ ఇచ్చారా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా, విభజన సమస్యలు పరిష్కరించారా, తెలంగాణ సంబంధించిన 7 మండలాలు ఇచ్చారు కదా, సీనియర్ ప్రాజెక్ట్ ఇచ్చారు కదా, ఆ నది జలాల్ని వివాదంగా చేస్తూ ఇవాళ నది జలాల విషయంలో క్లిష్ట పరిస్థితులు రావడం ఇబ్బందులు కలిగించడం లేదా, నిధులను కేటాయించడంలో ఏ రకమైన వివక్ష ధోరణి అవలంబిస్తున్న చూశాక ఇన్ని చూశాక తల వంచుకొని మద్దతు ఇచ్చాం, అనేక విజ్ఞప్తులు చేస్తాం, కనికరం లేకుండా నిర్దయంగా నిర్దాక్షిణ్యంగా మెడలు బట్టి గెంటిన తెలంగాణ ఎందుకు ఆయన రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పాలి, ఎందుకు స్వాగతం చెప్పాలి కేసీఆర్ గారు, అన్ని రకాల బలం అయ్యారు కదా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వారు ఏమంటారండి, ఏం మీరు చెప్పారు కదా, మీరు బీజేపీ మీరు ఒకటని ఈ రోజు కూడా వాళ్ళు ఆరోపణ చేస్తారు. అంత బలంగా మీ మద్దతు ఇస్తే, మీ విజ్ఞప్తులు చేస్తే ఒక్క రూపాయి ఇవ్వకపోగా, విభజన సమస్యలు పరిష్కరించకపోగా, తెలంగాణలో రాజకీయ లక్ష్యంతో ఇక్కడ సాఫీగా నడుస్తున్న ప్రభుత్వంలో మీరు ఏలు పెట్టి కల్పిస్తున్న ఇబ్బందులని, ఇక్కడ అధికారులను బెదిరిస్తున్న తీరుని, కేసులలో ఇరుక్కున్న తీరుని, అనేక మంది బీఆర్ఎస్ నేతల్ని ఇన్కమ్ ట్యాక్స్ ల పేరిట, ఈడీల పేరిట దాడులు చేస్తూ ఏకంపిత వాతావరణాన్ని కల్పిస్తున్న విధానాన్ని ఏ రకంగా జీర్ణించుకోవాలి కళ్యాణ్ గారు? మీరే చెప్పాలి, ప్రధాని మోడీ వస్తుంది తెలంగాణకి ఇక్కడ పాగా వేయడానికి తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం కాదు అనేది బీఆర్ఎస్ నేతల వాదన ఒకటి. రెండవది, పేపర్ లీకేజీలో కూడా మీ పెద్దల హస్తం ఉంది. బండి సంజయ్ బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదే రకంగా పోరాడండి ఫోన్ కాల్ కూడా చేసినట్లు ఒక ప్రచారం జరుగుతుంది. రేపు మోడీ కూడా మీకు రాజకీయంగా ఏమైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా, కేవలం అభివృద్ధి పనుల కోసమే ఇక్కడికి వస్తున్నారా? ఇప్పుడు రవీంద్రరావు గారు మాట్లాడితే ఒక్క పైసా ఇవ్వలేదని మాట్లాడుతుంటే చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే రేపు మోడీ గారు వచ్చేది దేనికోసం అండి, వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వేయడానికి వస్తున్నారు, ఒకటి నంబర్ వన్. రెండవది, 11,000 కోట్లు రూపాయలతోని రోడ్లు కానీ అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా నిర్మాణం చేయడానికి వస్తుంది. అవి పైసలు కావండి, ఇవాళ నేను అడుగుతా ఉన్నాను. రవీంద్రరావు గారు ఒక పని చేయండి, సంగారెడ్డి టూ నాందేడ్ అకోలా రోడ్డు చూడమని చూడమనండి, ఎంత బ్రహ్మాండంగా నిర్మించారు. అంటే నేషనల్ హైవేస్ ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాకముందు రోడ్ల పరిస్థితి ఏముండే, ఇవాళ నేషనల్ హైవేస్ రోడ్లు ఎన్ని 4 లైన్ అయినాయి, ఎన్ని 6 లైన్ అయినాయి, ఏమైనా అని రవీంద్రనాథ్ తెలిసి ఉండాలి. లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి డెవలప్ చేస్తూ ఉంటే ఒక్క పైసా రాలేదని చెప్తేందుకు సిగ్గుండాలి మనకు మాట్లాడడానికి? ఇవాళ ప్రధానమంత్రి దేనికి వస్తుందండి? టైం పాస్ రాజకీయంగా పార్టీ చూస్తాడు, పార్టీ అభివృద్ధి మీటింగ్ పెడతాడు. ఇవాళ తప్పు తప్పు, మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఇవాళ ఎన్ఆర్జీఎస్ పైసలు కేంద్రం, ఇవాళ ఊర్లలో జరిగే గ్రామ పంచాయతీలకు వచ్చే పైసలు కేంద్ర పైసలు, ఇవాళ అంతరం కింద వచ్చే పైసలు కేంద్రం, ఇవాళ రైతు వేదికలకు వచ్చే పైసలు కేంద్రం. అరే డబ్బులన్నీ కేంద్రం నుంచి వస్తుంటే ఒక్క పైసా లేదని చెప్తే ఏమైనా బుద్ధి ఉండాలి మనం మాట్లాడడానికి? ఏం మాట్లాడుతున్నారు రవీంద్రరావు గారు? ప్రజలు గమనిస్తారు, ప్రజలు చూస్తున్నారు. ఇది ఒక్క రూపాయి లేదని చెప్తే ఇలా నేషనల్ హైవే రోడ్ ఒక పని చేయండి, రేపు పోదా నడవండి, సంగారెడ్డి నాందేడ్ అకోలా రోడ్ చూద్దాం నడవండి, ఎంత బ్రహ్మాండంగా అయింది. మీరు లైఫ్ లో చూడడం కూడా అంటే ఇంత బ్రహ్మాండంగా రోడ్లు డెవలప్ చేస్తుంటే, ఇంత బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రైల్వే స్టేషన్ చేస్తుంటే ఏదో టైం పాస్ వస్తున్నాడు, ఏదో రాజకీయం కోసం వస్తున్నాడు, తెలంగాణ బాగా వస్తున్నాడు, తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రంలో ఈ అరిష్టం పోవాలి, ఈ తెలంగాణ ప్రభుత్వం అరిష్టం పోవాలి అంటే భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి మీకు దిబ్బులు గాల భాషల్లో చెప్ప, ఇప్పుడు కారిపోయే దీపం ఎట్లా వెలుగుతుంది అట్లా బాగా డంబాచారాలు వాడుతా ఉన్నారు. ఇవాళ మీరు చూడాలి, నిన్న మొత్తం బండి సంజయ్ రాగానే మొత్తం మీ ఎమ్మెల్యే మీ ఎంపీలు మంత్రులు మొత్తం మీడియా నుండి మొత్తం అందరం కలిసి దాడి చేసి దాన్ని ఒప్పును తప్పు చేసే కార్యక్రమంలో మీరు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఏం చేసినా మీరు ఎక్కున్నారు అయిపోయింది, మీరు ట్విట్టర్ స్కామ్ లకు వెళ్ళి బయటపడలేరు, మీరు బిఎస్పీఎస్ నుంచి బయటపడలేరు, ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ లో కూడా లీక్ అయిందన్న కూడా 100కు 100% మీ ఫెయిల్యూర్ గా చెప్తా ఉన్నాను. ఎస్, మీ ప్రమేయం ఉన్నదా ఉన్నదా అడుగుతలేదు. ఈ ప్రభుత్వము వైఫల్యం చెందింది, ఇక పరిపాలించే హక్కు లేదు వాళ్ళకు. ఎందుకంటే 9 సంవత్సరాల నుంచి 4 లక్షల ఉద్యోగాలు పోయి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ వచ్చే సందర్భంలో ఉద్యోగాలు ఇస్తావా? ఈ 4 సంవత్సరాలు ఏం చేయడం కోసం?
అభివృద్ధి ప్రజలు అడుగుతారు ఏదో అధికారంగా. రవీందర్ రెడ్డి గారు రేపు ప్రధాని మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు, తెలంగాణకు ప్రత్యేకించి ఇది ఎన్నికల ఏడాది కూడా మీకు కూడా లాభమే, తెలంగాణ కోసం ఏమైనా వరాలు కురిపిస్తారా, ఏమైనా హామీలు ఇప్పిస్తారా తెలంగాణకు? ఇంకోటి కళ్యాణ్ గారు, ఇవాళ తెలంగాణలో మనం తెలంగాణ వచ్చినప్పుడు నేషనల్ హైవేస్ ఎంత ఉండే, ఈరోజు నేషనల్ హైవేస్ ఎంత ఉన్నాయి, ఇవాళ వచ్చే ఎన్ఆర్జీఎస్ దెబ్బైతుందో కేంద్రం నుంచి వస్తుంది, ఇవాళ ఊర్లో ఈ రోడ్లతో నేషనల్ హైవేస్ నిధులు కావు, ఇవన్నీ దేశమంతా ఇవ్వాల్సిందే కదా రవీందర్ రెడ్డి గారు. తెలంగాణ మీద మీరు ఫోకస్ చేశారు, తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు, తెలంగాణకి ఏమైనా ఇప్పిస్తారా? తెలంగాణకి ఇస్తలేదని మాట మాట ఒక్క రూపాయి మాట్లాడు రవీందర్ రావు గారు, ఇంకా పైసా ఇవ్వలేదని మాట్లాడింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఎవరు రోడ్డు పై చూసినామానండి, ఎక్కడెక్కడ రోడ్లు ఎక్కడ అయ్యో చూస్తే తెలుస్తుంది. హైదరాబాద్ లో గానీ పెరిపెడలో గానీ నేషనల్ హైవే నుంచి ఎన్ని డబ్బులు వచ్చాయి రవీందర్ రెడ్డి గారు, ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ గా చెప్పండి, ఆల్రెడీ మీరు లిక్కర్ కేసు ఒకటి దర్యాప్తు చేస్తున్నారు, ఆ దర్యాప్తు సాగుతుంది, ఇటు కేటీఆర్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లో కేటీఆర్ ఉన్నారంటున్నారు, సరే ఆ దర్యాప్తు ఏమవుతుందో తెలియదు. కానీ బండి సంజయ్ గారు మాత్రం కేసీఆర్ జైలుకి పోతారు, కవిత జైలుకి పోతుంది, ఆ తర్వాత కేటీఆర్ జైలుకి పోతాడు, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. అంటే జైలుకు పంపడం మీ చేతుల్లోనే ఉందా, ఎలా పంపుతారు ఫైనల్ గా చెప్పండి? ఎందుకంటున్నామంటే కాదు ఎందుకంటున్నామంటే, ఇప్పుడు టీఎస్పీఎస్సీ అయింది, అది జరిగినప్పుడు మేము ఏమడుగుతున్నాము, ప్రతిపక్షాలు అన్ని అడుగుతున్నారు, ఏమని ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్షాలు ఏమడుగుతున్నాయి, మీరు సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ చేయండి లేకుంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి అడుగుతున్నారు. సిట్టింగ్ జడ్జితో వేస్తే ఈ వాళ్ళు మాట్లాడరు కదా, వాళ్ళు సిట్టింగ్ జడ్జి గిట్ట క్లీన్ చిట్ ఇచ్చిన అనుకో, ఇంట్లో కేటీఆర్ ప్రమేయం లేదు అనుకో, పునీతులు అయిపోతారు, మీరు ప్రజలకు మంచి పేరు వస్తుంది. ఎందుకు చేస్తలేరు? అది చేయండి ఫస్ట్. అది చేయకుండా మేమే మా సంస్థతో మేము ఎంక్వైరీ చేస్తాం, అన్ని మేము కరెక్ట్ అని రాస్తామంటే అవుతుందా? కాదు, ఎంక్వైరీ చేసి నిజంగా పునీతులు అని పేరు తెచ్చుకోండి, అప్పుడు మీరు మంచిగా మంచిగా ఓట్లు పడతాయి. మీరు భయపడుతున్నారు, అలా పిలుస్తూ భయపడుతున్నారు, ఎందుకంటే స్వయంగా పిఏనే ఇన్వాల్వ్ ఉండు కాబట్టి ఎట్లీ పడుస్తావు ఇస్తామని భయపడి ఈ సిట్టుతోని ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. రైట్, రవీందర్ రావు గారు మీరు ఫైనల్ గా చెప్పండి, మీరు కూడా బండి సంజయ్ని అరెస్ట్ చేశారు, లోపలికి పంపారు, ఎమ్మెల్యేల కొనుగోలు అన్నారు, ఎమ్మెల్యేల కొనుగోలు ఏం చేస్తారు, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ జైలుకు పంపడం, జైలు నుంచి బయటకు రావడం తప్ప తెలంగాణకు ఏం చేశారు, తెలంగాణ కోసం ఏం చేస్తారు చెప్పే అవకాశం లేదా? కళ్యాణ్ గారు ఒక్క విషయం చెప్పండి. కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఈటల రాజేందర్ గారి విషయం కూడా మీకు మాట్లాడాలి, ఒక్క నిమిషము. ఈటల రాజేందర్ గారు నిన్న నోటీస్ ఇచ్చారు, ఈటల రాజేందర్ గారు కనీసం వాట్సాప్ చూడరాదు, వాట్సాప్ మెసేజ్ పంపరాదు, ఆయనకి ఏం పంపరాదు, కానీ ఈటల రాజేందర్ గారికి మెసేజ్ వచ్చింది. అది వచ్చి అంటే ఎవడో అమాయకుడు పంపిస్తే అనమాయకుడు ఆయన చూడలే చేయలే, దాన్ని కూడా నోటీస్ ఇచ్చారంటే ఎంత దుర్మార్గం అండి, ఎడిపోతుందంటే యాక్చువల్గా. అంటే ఎట్టి పరిస్థితుల్లో 2-3 రోజులల్లో నా బిడ్డే అరెస్ట్ అవుతుంది, కేటీఆర్ మీద ఉచ్చు బిగుస్తుందని చెప్పి భయపడి ఇదంతా హల్చల్ చేసి మొత్తం డైవర్ట్ చేసే స్కీమ్ తప్ప ఇంకోటి మెయిన్లీ ఏంటంటే టీఎస్పీఎస్సీది ఎంత పెద్ద అయిపోయిందో దాన్ని కప్పుపుచ్చడం కోసమే ఇది మళ్ళా బండి సంజయ్ గారు తీసుకొచ్చే తప్ప ఇంకోటి ఏం లేదు. రేపు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ప్రజలు న్యాయ నిర్ణేతలు, మీరు నిజంగా పునీతులు అయితే మీరు డెఫినెట్గా రేపు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి, లేకుంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, అలా క్లీన్ చిట్ తీసుకోండి, ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు మంచిగా బ్రహ్మాండంగా. సిట్టింగ్ జడ్జి లేకుంటే సిబిఐ విచారణ చేయండి, క్లీన్ చిట్ తెచ్చుకోండి, మంచి ఆఫర్ ఇస్తున్నారు, ఒప్పుకుంటున్నారా, దీనికి యాక్సెప్ట్ చేస్తారా? ఇవన్నీ బీజేపీ చేసేటండి పరికమాల మాటలు. అరవింద్ రెడ్డి గారు ఏం మాట్లాడతండి, ఈటల రాజేందర్ గారికి ఫోన్ చూడరాదు, వాట్సాప్ చూడరాదు, రిప్లై ఇయ్యరాదు అని మాట్లాడలేమన్నా అర్థం తలమే. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఫోన్ ఇస్తా అంటున్నారు, బండి సంజయ్ గారు ఎందుకు ఇవ్వ అన్నారు మరి? ఇప్పుడు బండి సంజయ్ గారు ఇయ్యాలని చూడలేదు కాబట్టి మాట్లాడా, ఈటల రాజేందర్ గారు పక్కకు ఉన్న కాబట్టి నేను న్యాయ వ్యవస్థ మీద
పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉన్నది కాబట్టి దాన్ని గౌరవించి నా ఫోన్ ఇస్తా అని చెప్పిండు. రిజిస్టర్ కూడా దాన్ని ఏం చేస్తున్నారు? శిక్ష అంతా బక్వాస్. భయభాంతులకు గురి చేసి జైలుకు పంపించేది చేస్తామని మేము తెలంగాణ ఉద్యోగం చాలా సార్లు జైలు పోయినాం. చాలా కేసులు భయపడేది లేదు. ఏమంటారంటే మీరు ఏ కేసు అయినా గానీ ప్రమేయం లేదని తీసుకొని ప్రపంచానికి తెలియదు అనేది కాదు. రైట్, ఇలా అన్ని వ్యవస్థలు మీరు భ్రష్టు పట్టిస్తూనే ఉన్నారు. రైట్, థాంక్యూ రవీందర్ రెడ్డి గారు, థాంక్యూ రవీందర్ రావు గారు. మొత్తానికి అన్ని వ్యవస్థలను భ్రష్టు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈడీ సిబిఐని వాడుకుంటూ విపక్షాలను ఇబ్బంది పెడుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. తెలంగాణలో జరిగిన ఏదైతే పేపర్ లీకేజ్ ఉందో, టీఎస్పీఎస్సీ కావచ్చు, టెన్త్ పేపర్ కావచ్చు, దీనిపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణ జరిపి క్లీన్ చిట్ తెచ్చుకోమని బీజేపీ సవాల్ చేస్తుంది. బీజేపీ సవాల్ను బీఆర్ఎస్ తీసుకుంటుందా, లేకుంటే బీఆర్ఎస్ ఆరోపణలను బీజేపీ ఏ రకంగా చూస్తుంది అనేది చూడాలి. రేపు మోడీ పర్యటనతో మరొకసారి బీఆర్ఎస్ బీజేపీ మధ్య తెలంగాణలో రాజకీయ వాతావరణం అనేది వేడెక్కుతుంది. రేపటి పర్యటన, ఇటు సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నాలతో రేపు ఏ రకంగా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది ఎన్నికల వరకు, ఎన్నికల ఏడాది కాబట్టి ఎన్నికల వరకు కూడా ఈ రెండు పార్టీల మధ్య ఇదే రకమైన యుద్ధ వాతావరణం ఉండబోతుంది. దీన్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఎవరేం చేశారు, ఎవరేంటి అనేది వాళ్ళు ఓటర్ల రూపంలో, ఓటర్గా ఓట్ల రూపంలో ఎప్పుడు తీర్పు ఎలా ఇవ్వాలో అలా ఇస్తూనే ఉంటారు. ఇది లంచ్ అవర్ డిబేట్.